హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ జేఎల్ హిస్టరీ క్లాసెస్ జేఎల్ హిస్టరీ క్లాసెస్లో మనకు ఐదు భాగాలుగా సిలబస్ ఇచ్చారు దాంట్లో ఇండియన్ హిస్టరీ మూడు భాగాలు తెలంగాణ హిస్టరీ వరల్డ్ హిస్టరీ ఇండియన్ హిస్టరీలో యాన్షెంట్ ఇండియన్ హిస్టరీ మీడివల్ ఇండియన్ హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఈ మూడు కలిపితే తొంభై మార్కులు అలాగే తెలంగాణ హిస్టరీ శాతవాన్ల నుంచి అసభ్యాయుల వరకు ఉన్న చరిత్రకి వెళ్ళి ముప్పై మార్కులు దాంతోపాటుగా వరల్డ్ హిస్టరీ ముప్పై మార్కులు దీంట్లో ప్రధానంగా ఇచ్చిన సిలబస్ విప్లవాలు మాత్రమే ఇచ్చారు దాంట్లో ప్రధానంగా నాలుగు విప్లవాలు అమెరికా విప్లవం ఫ్రెంచి విప్లవం రష్యా విప్లవం చైనా విప్లవం వీటితో పాటుగా పారిశ్రామిక విప్లవం ఇవే కాకుండా ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు వాటి మధ్య జరిగినటువంటి సంఘటనలు ఇటలీ ఏకీకరణ జర్మనీ ఏకీకరణ అలాగే ఇటలీలో ముసోలిని జర్మనీలో హిట్లర్ దానితో పాటుగా టర్కీ ముస్తఫా కెమల్ పాషా నానా జాతి సమితి ఐక్యరాజ్య సమితి అనే సిలబస్ మనకు వరల్డ్ హిస్టరీలో ఉన్నది అంటే ఉన్నటువంటి సిలబస్లో వరల్డ్ హిస్టరీలో ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ మాత్రమే ఇచ్చారు ఇండియన్ హిస్టరీలో కంప్లీట్ సిలబస్ ఉన్నది తెలంగాణ హిస్టరీలో కంప్లీట్ సిలబస్ ఉన్నది కానీ ఇక్కడ అవసరమైనటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రని మనకు ఆప్షనల్ సబ్జెక్టులు ఇవ్వలేదు జిఎస్లో భాగంగా ఇరవై మార్కుల వరకు మనకు ఉద్యమ చరిత్ర రావడానికి అవకాశం ఉంది అంటే ఫైనల్గా మనకు ఈ జేఎల్ హిస్టరీలో మూడు వందల నలభై మార్కులు మనకు హిస్టరీకి వెళ్ళి క్వశ్చన్లు అడిగితే మరొక నూట పది మార్కులు జిఎస్సిగా మీరు కన్సిడ్రేట్ చేసుకోవచ్చు మనం ఇవాళ వరల్డ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి చూస్తున్నాం దానిలో భాగంగా ఒక వ్యవస్థనే మార్చినటువంటి ఒక సంఘటన ప్రపంచాన్నే మార్చినటువంటి ఒక సంఘటన ఏంటంటే ఫ్రెంచి విప్లవం ఈ యొక్క ప్రపంచాన్ని ఫ్రెంచి విప్లవానికి ముందు ఫ్రెంచి విప్లవానికి తర్వాత అన్నట్టుగా ప్రపంచమంతా మారిపోయినటువంటి ఒక ఇన్సిడెంట్నే మనకు ఫ్రెంచి విప్లవంగా మనం చెప్పే ఒక ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే ఫ్రెంచి విప్లవానికంటే ముందు ప్రపంచమంతా ఎట్లా ఉన్నదంటే రాజరికం ఉన్నది ప్రపంచమంతా భూస్వామ్య వ్యవస్థ ఉన్నది ప్రపంచమంతా మతాది వర్గాల చేతిలో నిమ్డీకృతమైనది రాజు భూస్వాములు మతాధిపతులు అనే మూడు వర్గాలు సమాజాన్ని మొత్తం పీడన గురి చేస్తే ఒక మరో వర్గమైన ఒక సామాన్య ప్రజానికం కేవలం పన్నులు చెల్లిస్తూ కష్టపడుతూ ఆకలితో అలమటిస్తూ సమాజం అంతా కొనసాగింది ఇది పద్దెనిమిదవ శతాబ్దం వరకు ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లలో ఇక్కడ ఒక రాజరికం దైవదత్తాధికారం రాజరిక వంశ పారంపర్యం అన్నట్టుగా వ్యవస్థ అనేది కొనసాగింది అలాంటి ఈ రాజరికానికి అలాంటి ఒక భూస్వామ్య వ్యవస్థకు అలాంటి ఒక మతాది వ్యవస్థకు కంప్లీట్గా నేల కూల్చి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అన్నటువంటి వ్యవస్థలోకి అడుగు పెట్టించినటువంటి ఒక సంఘటననే మనం ఫ్రెంచి విప్లవంగా చెప్పవచ్చు అందుకే ఫ్రెంచి విప్లవానికి ముందు ఫ్రెంచి విప్లవానికి తర్వాత ఫ్రెంచి విప్లవానికి ఉన్నటువంటి ఫ్రెంచి వ్యవస్థని ప్రాచీన సామ్రాజ్యం అంటాం ఫ్రెంచి విప్లవం తర్వాత ప్రజలనే వాళ్ళు ప్రజలనే వాళ్ళు ఈక్వాలిటీని కోరుకున్నారు ఈక్వాలిటీ అనేది దక్కింది ఫ్రెంచి విప్లవ యొక్క ప్రభావం ఆసియా ఖండాలలో ఆఫ్రికా ఖండాలలో అలాగే దక్షిణాఫ్రికా ఖండాలలో మొత్తంగా ప్రజరిల్లి మొత్తం ప్రపంచమే మారిపోయిన ఒక సంఘటన రాజ్యాంగాలను రాసుకున్న ఒక సంఘటన ఓటు హక్కు అనే ఒక సంఘటన స్వేచ్ఛ అనే ఒక సంఘటన ప్రజాస్వామ్యం ఒక సంఘటన ఆఫ్టర్ ఫ్రెంచ్ విప్లవం తర్వాత కనబడుతుంది అందుకే ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సంఘటనలో ఒక సంవత్సరం ఏంటంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఫ్రెంచి విప్లవంగా మనం భావించే ఒక ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే సమాజం అంతకుముందు ఎలా ఉంది అన్నప్పుడు కాన్సెప్ట్ చూసినప్పుడు ఇక్కడ ఒక మనం ఒక వ్యవస్థను కనుక చూసే ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటే సమాజం అంటే రెండు భాగాలు చేసుకోవచ్చు విప్లవానికంటే ముందు విప్లవం తర్వాత కానీ విప్లవానికంటే ముందు ఒకటే వ్యవస్థ అదేంటంటే రాజరికం ఏముందండి రాజరికం ఉన్నది దాని తర్వాత ఏమొచ్చిందంటే ప్రజాస్వామ్యం వచ్చింది ప్రజాస్వామ్యానికి రాజరికానికి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి మధ్యయుగ భారతదేశ చరిత్రని కానీ ప్రపంచ చరిత్రని కానీ అలాగే ఏన్షియంటుని కానీ మనం పరిశీలన చేస్తే ఆ ఆ యుగాల యొక్క లక్షణం ఏంటంటే భూస్వామ్య వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ ఈ భూస్వామ్య వ్యవస్థ అనేది ప్రాచీన కాలం నుంచి బలమైన వ్యవస్థగా కొనసాగింది దీనితో పాటు మధ్యగం వచ్చేసరికి మతం యొక్క ఆధిక్యం పెరిగింది ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో క్రిస్టియానిటీ యొక్క ప్రభావం బాగా పెరిగి అది ప్రజల మీద ఎంతో ప్రభావితం చేసింది చర్చి ఆధిపత్యంలో మొత్తం వ్యవస్థ అనేది కొనసాగింది ఈ చర్చిలో ఉన్నటువంటి మతాధికారులు ప్రజలకు సేవ చేయడం పక్కన పెట్టి పన్నులు వసూలు చేస్తూ భోగలాలస్తో కొనసాగినటువంటి సందర్భం కనబడతాయి కాబట్టి మన ఫ్రెంచి విప్లవానికంటే ముందు రాజరికం భూస్వామ్య వ్యవస్థ చర్చి అనే వ్యవస్థలో నిమ్డీకృతం అయిపోయింది ఇక నాలుగో వర్గమైనటువంటి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు సామాన్య ప్రజలు అనే వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఈ సామాన్య ప్రజలు ఈ యొక్క రాజరికం భూస్వామ్య వ్యవస్థ అన్నిటినీ ఈక్వాలిటీ చేసినటువంటి వ్యవస్థనే మనం పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఫ్రెంచి విప్లవంగా మనం భావిస్తున్నాం అంటే నాలుగు వర్గాలుగా ఉన్నటువంటి సమాజం ఒకటే వర్గంగా ఆ వర్గం ఏంటంటే ప్రజలు అనే ఒక వర్గంగా మారడానికి కారణభూతమైన వ్యవస్థ ఏమిటంటే ఫ్రెంచి విప్లవంగా మనం భావించే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఫ్రెంచి విప్లవ యొక్క ప్రభావం ఐరోపాని మొత్తం చుట్టుముట్టింది ఆసియా ఖండాలకు పాకింది వ్యవస్థలో మార్పుకు కారణమైన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇంట్రడక్షన్ మరీ ఎక్కువ చెప్పినా కరెక్ట్గా ఉండదు కాబట్టి సబ్జెక్టులోకి వెళ్ళి ఒక ప్రయత్నం చేస్తే ఫ్రెంచి విప్లవం మరి ఫ్రెంచి విప్లవంలో విప్లవానికంటే ముందు ఎలాంటి వ్యవస్థ ఉన్నది విప్లవానికి గల కారణాలు ఏంటివి విప్లవానికి రాజులు ఎంతవరకు కారణం ఆర్థిక సంక్షోభం ఎంతవరకు కారణం సామాజిక వ్యవస్థ ఎంతవరకు కారణం మతం అనేది ఎంతవరకు కారణం ఇక్కడ తత్వవేత్తలు అనేవాళ్ళు ఫ్రెంచి ప్రజలను ఎంతవరకు ప్రభావితం చేశారు వాళ్ళ యొక్క ప్రభావం ఫ్రెంచి పైన ఏ విధంగా పడింది ఫ్రెంచి విప్లవానికి గల కారణాలు ఏంటివి అనే ఒక అంశాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో ఏం చూస్తామండి ఫ్రెంచి విప్లవం గల కారణాలు మరి ఫ్రెంచ్ విప్లవం ఎలా జరిగింది అనేది మరొక వీడియోలో కూడా మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇక్కడ విప్లవాలు అనే కాన్సెప్ట్ చదివేటప్పుడు ఈ నాలుగు విప్లవాలు ఫ్రెంచ్ విప్లవం అమెరికా విప్లవం రష్యా విప్లవం చైనా విప్లవం కాబట్టి అంశాల గురించి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఫ్రెంచి విప్లవం అనే కాన్సెప్ట్ చూసే ముందు సాంస్కృతిక పునర్జీవనం యూరోపియన్ దేశాలు మొత్తంగా ప్రభావితం చేసే అంశాలుగా అర్థం చేసుకోవచ్చు దీన్ని రినేజ్ అంటాం అంటే మతం మతాన్ని ప్రజలని అంటే మతాధిపత్యాన్ని ప్రశ్నించిన ఒక తత్వమే మనం సాంస్కృతిక పునర్జీవనంగా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాం దాంతోపాటు భౌగోళిక అన్వేషణలు భౌగోళిక అన్వేషణలు అనేవి ఎవరికి వారిగా ఉన్నటువంటి ప్రపంచాన్ని ఒకే ప్రపంచంగా ఒకే వ్యవస్థగా మార్చి ప్రపంచం అంటే ఏందో తెలుసుకునక ప్రయత్నం జరిగింది భౌగోళిక అన్వేషణల వల్ల ఖండాలు ఏంటి ఏ ఖండంలో ఎవరున్నారు ఏ ఖండంలో ఏ సంపద ఉన్నది ప్రజలు అనేవాళ్ళు ఎవరన్న నేపథ్యాలు అర్థం చేసుకోవడానికి భౌగోళిక అనేవి కనబడతాయి ఖండాంతరాలు దాటి వ్యవస్థను మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేశాము అలాగే మత సంస్కరణ ఉద్యమం ఈ సంస్కృతి పునర్జీవంలో భాగం చేయడం మత సంస్కరణ ఉద్యమం జాతీయ రాజ్యాల ఆవిర్భావం ఒక స్పెయిన్ కావచ్చు ఒక ఫ్రాన్స్ కావచ్చు ఒక బ్రిటన్ కావచ్చు అంటే యూరోపియన్లో ఎన్నో దేశాలు ఉన్నప్పుడు ఒక జాతీయ రాజ్యాల ఆవిర్భావం జరిగింది ఆ జాతీయ రాజ్యాలలో ఒక పెద్ద రాజ్యం ఏమిటంటే ఫ్రాన్స్ దాన్నే ఫ్రెంచి అంటున్నాం మరి ఆ ఫ్రెంచి అనే రాజ్య ఆవిర్భావం సెవెంటీన్త్ సెంచరీలో ఒక వంశం పరిపాలన చేసింది ఆ వంశం పేరు ఏంటంటే బూర్బన్ వంశం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే రష్యా విప్లవంలో రోమనో వంశం కనబడతాయి ఫ్రెంచి విప్లవంలో బూర్వోన్ వంశం కనబడతాయి కాబట్టి రేపు ఎగ్జామ్లో నాలుగు వంశాలు ఇచ్చి నాలుగు దేశాలు ఇచ్చి జతపరచండి అనే క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఫ్రెంచిని పరిపాలించిన వంశం పేరు ఏంటంటే మనం బూర్వోన్ వంశంగా చెప్పే ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఐరోపాలో ఆధునిక యుగానికి నాంది పలికిన ఒక విప్లవమే ఐరోపాలో ఆధునిక యుగానికి నాట్ ఓన్లీ ఫ్రెంచి ఒకటే కాదు ఫ్రాన్స్ దేశం ఒకటే కాదు మొత్తం యూరోపియన్లోకే నాంది పలికిన ఒక సంఘటన ఫ్రెంచి విప్లవం ఆ ఫ్రెంచ్ విప్లవము సమాజానికి అందించిన పదాలే ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్న ఒక పదాలే నలభై రెండవ రాజ్యాంగంలో చేర్పడిన పదాలే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే పదాలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఫ్రెంచి విప్లవం ప్రపంచానికి అందించిన పదాల నేపథ్యంలో అర్థం చేసుకోవచ్చు అదే మాదిరిగా ఇక్కడ ఈ ఫ్రెంచి విప్లవం అంటే ఫ్రాన్స్ని పరిపాలించిన బూర్బన్ వంశం ఈ బూర్బన్ వంశంలో ప్రధానంగా మీరు అర్థం చేసుకున్న ఒక పాయింట్ ఏమిటంటే ఎవరు ఫ్రెంచిని ఒక ఆధునిక రాజ్యంగా మార్చారు అంటే బోర్బన్ వంశం బూర్బన్ వంశంలో ప్రధానంగా మనకు ఇక్కడ మొట్టమొదటి రాజు అంటే నాలుగవ హెన్రీ నాలుగవ హెన్రీ తర్వాత పదమూడవ లూయి పదమూడో లూయి తర్వాత పద్నాలుగో లూయి పదిహేనవ లోవి పదహారవ లూయి ఐదుగురు యొక్క పాలకుల యొక్క చరిత్రని మనం కారణాలలో ఒక ప్రయత్నం చేస్తాము ఎటువంటి కాన్సెప్టు నాలుగవ హెన్రీ పదమూడవ లూయి పద్నాలుగవ లుయి పదిహేనవ లూయి పదహారవ లూయి ఎవరి కాలంలో ఫ్రెంచ్ విప్లవం తలెత్తిందంటే పదహారవ లువి కాలంలో ఫ్రెంచ్ విప్లవం తలెత్తినది ఇక్కడ నాలుగవ హెన్రీ కాలంలో పద్నాలుగవ లువి కాలంలో ఈ ఫ్రెంచి అనేది తమ ఆధిక్యతను సంపాదించి యూరోపియన్ దేశాలలోనూ ఒక గొప్ప దేశంగా ఆవిర్భవించింది ఫ్రెంచి అనే ఒక దేశం ఫ్రాన్స్ అనే దేశం యూరోపియన్లో ఒక గొప్ప దేశంగా మారడానికి మొట్టమొదటిసారిగా కారకుడైన వ్యక్తి ఎవరంటే నాలుగవ హెన్రీ అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుల వర్గం భూస్వామ్య వర్గం ఎక్కడికక్కడ రాజు అధికారాలను ప్రశ్నించి రాజు అనేవాడిని లెక్క పెట్టకుండా ఇబ్బందులు పెట్టే సందర్భంలో ఒక వంశాన్ని స్థాపించి ప్రభువర్గాన్ని మొత్తం అణచివేసి తన గుప్పెట్లోకి తీసుకొని విదేశ విధాంగానాన్ని అమలు చేసి బా ఆ ఫ్రాన్స్ అనే దేశాన్ని ఆర్థికంగా విదేశీయంగా ఎంతో బలోపితం చేసిన వ్యక్తి ఎవరంటే నాలుగవ హెన్రీ అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి నాలుగవ హెన్రీ యొక్క కాలాన్ని మీరు ఒకసారి చూసి ఒక ప్రయత్నం చేయండి పదిహేను వందల ఎనభై తొమ్మిది నుంచి పదహారు వందల పన్నెండు వరకు ఫ్రెంచిని పరిపాలించిన వ్యక్తి నాలుగవ హెన్రీ ఇతనే ఫ్రాన్స్ అనే దాన్ని ఒక గొప్ప దేశంగా మార్చడానికి కారకుడయ్యాడు ఆయన కాలంలో ఒక వ్యవసాయం అభివృద్ధి చెందింది పరిశ్రమలు అభివృద్ధి చెందినయి విదేశీ వాణిజ్యం అభివృద్ధి చెందినది వ్యాపారం అభివృద్ధి చెందింది రాజకీయ ముఖ్యంగా రాజకీయ సుస్థిరతను సాధించింది కంప్లీట్గా ప్రభు వర్గాన్ని ప్రభు వర్గాన్ని కంప్లీట్గా అణచివేసి వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని మొత్తం లాక్కొని రాజరికాన్ని బలోపేతం చేసి రాజు దైవదత్తాధికారం అనే నేపథ్యాన్ని క్రియేట్ చేసినటువంటి ఒక రూలర్ ఎవరు అంటే మనకు నాలుగో హెండ్రీగా మరి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కానీ ఫ్రెంచి ఆధిక్యత ప్రపంచంలోని ఒక గొప్ప దేశంగా ఫ్రాన్స్ అనే దేశం కనపడడానికి గల కారకుడైన వ్యక్తి ఎవరంటే మనము నాలుగో హెన్రీ అని ఘంటాపదంగా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కానీ పూర్తిగా ప్రభువులను అంచివేసి రాజు అధికారులను సుస్థిరం చేశాడు ప్యారిస్ పార్లిమా ఏంటిది ఫ్రాన్స్ యొక్క పార్లమెంట్ని ఏమంటాం అంటే ప్యారిస్ పార్లిమా అంటాం దీంట్లో మూడు ఎస్టేట్లు ఉంటాయి కాబట్టి ఫ్రాన్స్ పార్లిమాని కూడా దాని యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించి తన యొక్క అధికారుల యొక్క కనసన్నల్లో వ్యవస్థను మొత్తంగా రూపకల్పన చేసిన వ్యక్తి ఎవరు అంటే నాలుగో హెన్రీ అన్న అంశాన్ని కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇక్కడ మీరు బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే ఒకటి బోర్బన్ వంశము అని గుర్తుపెట్టుకోండి ఏంటండి బోర్బన్ వంశం ఫ్రెంచిని పరిపాలించిన వంశం బోర్బన్ వంశంగా గుర్తుపెట్టుకోండి ఫ్రాన్స్ యొక్క పార్లమెంట్ పేరు ప్యారిస్ పార్లిమా ప్యారిసు పార్లిమాగా గుర్తుంది ప్యారిసు పార్లిమా అని ఈ రెండు పాయింట్లని బేసిక్ పాయింట్స్గా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు నాలుగవ హెన్రీ తర్వాత పరిపాలించిన వ్యక్తి ఎవరంటే పదమూడో లూయి ఈ పదమూడు లూయి యొక్క ప్రాధాన్యత ఏమైనా ఉన్నదంటే ఏ ప్రాధాన్యత కనపడదు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఆ తర్వాత మనం చూసేట మరొక ప్రధానమైన వ్యక్తి ఎవరంటే పద్నాలుగో లూయి ఇక చూడండి పద్నాలుగో ఐ ఆమ్ ద స్టేట్ నేనే రాజ్యం నేనే రాజ్యం రాజరికం దైవదత్తాధికారం రాజుకు మించిన వాడు ఎవరు లేడు అనక నేపథ్యంలో పలుకులు పలికినది ఎవరంటే పద్నాలుగో లూయి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక పద్నాలుగో లాగా ఒక నియంతలాగా లాగా భావిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ మన పద్నాలుగో లూయితో కేసీఆర్ని పోల్చి చెప్పవచ్చు కాబట్టి రాజు దైవదత్త అధికారం ఐమ్ ద స్టేట్ అని చెప్పేసి పద్నాలుగో ఇలు పలికాడు కానీ అంతే స్థాయిలో ఫ్రాన్స్ అనే దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చివేడా మార్చివేశాడు అద్భుతమైనటువంటి విదేశాంగ విధానం దానితో పాటుగా ఆర్థిక స్వలంబన కోసం తీవ్రంగా కుజ్ చేసి ఫ్రాన్స్ని ఆర్థికంగా ముందీసుకుపోయే ప్రయత్నం చేశాడు కానీ ఫ్రాన్స్ యొక్క పతనం కూడా పద్నాలుగో కాలంలోనే ప్రారంభమైనది ఆయన దీన్ని పారిశ్రామికంగా దానితో పాటు అన్ని రకాలుగా ఈ దీన్ని అంటే ఆర్థిక మంత్రి కోల్బట్ ఈయనకాల పద్నాలుగో ఈ కాలంలోనే భారతదేశంలో ఫ్రెంచి యొక్క వలసలు కూడా స్టార్ట్ అయినాయి అన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు కానీ కోల్బర్ట్ యొక్క ఆర్థిక సంస్కరణల వల్ల ఫ్రెంచి అనేది ముందుకు పోయింది అన్ని రంగాల ఆర్థిక వ్యవస్థ పతాక ఆయన అందుకున్నది దాంతోపాటు పద్నాలుగోలు విదేశాంగ విధానం కారణంగా ఐరోపాలో ఫ్రాన్స్ అగ్రరాజ్యంగా రూపొందింది కానీ ఇదే సమయంలో పద్నాలుగోలు ఈ కాలంలోనే ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనది ఎందుకంటే ఈ ఎన్నో రకాల భవనాలని వర్సైల్స్ యొక్క రాజ్యప్రసాదాన్ని నిర్మించాడు ఎన్నో అద్భుతమైన కళాఖండాలు సృష్టించాడు దానితో పాటు యూరోపియన్లతో ఐరోపా దేశాలతో యుద్ధాలకు దిగాడు ఒకవైపు యుద్ధాలు మరోవైపు రాజ్య భవనాల యొక్క నిర్మాణం ఈ రెండింటి కారణంగా ఆర్థిక సంక్షోభం అనేది పద్నాలుగోలువి కాలంలోనే ప్రారంభమైన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే గొప్ప పాలకుడు పద్నాలుగు గొప్ప పాలకుడు అంతే స్థాయిలో రాజరికాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకొని దేశాన్ని మొత్తంగా కంట్రోల్ పెట్టుకున్న వ్యక్తి ఎవరంటే పద్నాలుగోలు అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు అక్కడ యుద్ధాలు రాజభవనాల నిర్మాణం అనేది నిర్మాణం జరిగింది ఈనకాలంలో పన్నుల భారం పెరిగింది రుణభారం కూడా అధికమైన నేపథ్యాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వరకు వీళ్ళు సమర్థులు పద్నాలుగో హెన్రీ పద్నాలుగు సమర్థులు కాబట్టి ఫ్రాన్స్ తమ గుప్పెట్లో పెట్టుకున్నారు కానీ పద్నాలుగో లివి తర్వాత వచ్చిన పదిహేనో లుయి పదహారో లియ్యి కాలంలో మొత్తంగా ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా పతనం కావడం రాజ్యాంగ నిర్వహణ బాధ్యతలు వాళ్ళ శక్తి సామర్థ్యాలు కోల్పోయిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక పద్నాలుగో లీ గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ ఎందుకంటే పదిహేను సారీ పదిహేనోళ్ళు ఈ కాలం ఎంత అంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇతని పరిపాలన ఒక మఘోల కాలం శ్రీలోలుడు భోగలాలసుడు శ్రీలోలుడు భోగలాలసుడు తన యొక్క రాజరికాన్నే దాన్ని ఎలాగా మార్చాడు అంటే రాజదర్బార్ని ఒక విలాస మందిరంగా మార్చినటువంటి వ్యక్తి ఎవరంటే పదిహేను ఒక భోగలాలసుడు అందుకే దాని ఏమన్నావు అంటే మఘోల కాలము అన్నాడు ఎంజాయ్ చేస్తూ మొత్తం ప్ర సమాజాన్ని పక్కన పెట్టేసి తన యొక్క సొంత వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయి మొత్తం ఎంజాయ్ చేస్తూ కాలం గడిపిన వ్యక్తి ఎవరంటే పదిహేను వాళ్ళు మరి ఆయన కాలం చాలా తక్కువ అంటే చాలా ఎక్కువ కాలం పదిహేడు వందల పదిహేను నుంచి పదిహేడు వందల డెబ్భై నాలుగు వరకు దాదాపుగా అరవై సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు అరవై సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు ఈయన కాలంలో ఒక అద్భుతమైన సైనిక విధానం ఉందంటే లేదు ఒక ఆర్థిక విధానం ఉందంటే లేదు కాబట్టి ఒక ఆర్థిక సంక్షోభం స్టార్ట్ అయింది శ్రీలోలుడిగా భోగలాలసుడిగా మారినటువంటి ఈయన వ్యవస్థనే మొత్తం చిన్నాభిన్నం చేశాడు అందుకే ఆయన ఏమంటాడంటే నా తర్వాత ప్రళయం వస్తుంది నా తర్వాత ప్రళయం వస్తుంది అని చెప్పాడు ఆయన చెప్పినట్టుగానే పదార్వులు కాలంలో ప్రళయం వచ్చి కంప్లీట్గా ప్రాన్స్ వ్యవస్థనే నేల కూల్చి కొత్త వ్యవస్థకు మార్గదర్శించడానికి అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పదిహేను కాలంలో ప్రధానంగా రెండు యుద్ధాలు జరిగినాయి రెండు యుద్ధాలు జరిగినాయి మనకు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో కూడా టచ్ అవుతాయి ఏంటి అంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో పాల్గొని ఫ్రాన్స్ ఓడిపోయినది దాంతోపాటు సప్తవర్ష సంగ్రామంలో పాల్గొని ఫ్రాన్స్ ఓడిపోయినది అంశాలు మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఆస్టియా వారసత్వ యుద్ధం ఆల్రెడీ మనకు దీన్నే మనము మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంగా మారిపోయిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇది పంతొమ్మిది వందల సారీ పదిహేడు వందల నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వరకు ఆస్టియా వారసత్వ యుద్ధం జరిగితే సప్తవరుష సంగ్రామం సప్తవర్ష సంగ్రామం అనేది మనకు పదిహేడు వందల యాభై మూడు నుంచి యాభై ఆరు నుంచి పదిహేడు వందల యాభై ఆరు నుంచి పదిహేడు వందల అరవై మూడులో జరిగినటువంటి ఒక అంశం ఏంటంటే సప్తవర్ష సంగ్రామం ఈ రెండు యుద్ధాలలో బాగా పాల్గొన్నటువంటి పదిహేనువులువి ఫ్రాన్స్ని దివాలా దించాడు ఒక ఆర్థిక సంక్షోభం తలెత్తినది పన్నుల భారం అధికమైనది ప్రజలనే వాళ్ళు పీడిన గురయ్యారు పై రెండు వర్గాలు జల్సాలు ఎంజాయ్ చేస్తూ కాలం గడిపితే మూడో వర్గం అనేది పన్నులు చెలుస్తూ ఇబ్బంది పడే సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి పదిహేనులు పాలనా కాలం ముగిసే సమయానికి ఎలా ఉన్నది అంటే ఒకటి సైనిక పరాజయము ఆర్థిక సంక్షోభము అధిక రుణభారము ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఇవన్నిటిని ముందే గ్రహించినటువంటి ఆయన నా తర్వాత ప్రళయం వస్తుందని చెప్పిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఒక మూడు పాయింట్లను మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి ఏమిటంటే నేనే రాజ్యం అని పలికినది ఎవరు అంటే పద్నాలుగోలోవి మగుల కాలాన్ని ఎవరి కాలంగా పిలుస్తారంటే పదిహేనవ లోవి నా తర్వాత ప్రళయం వస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే పదిహేనవ లోవి ఇలాంటి ఒక బేసిక్స్ కూడా మనకు పడే అవకాశాలు కొంత మేరకు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి బట్ ఇది పదిహేను లుయ్యికి సంబంధించిన కాన్సెప్ట్ ఇక నెక్స్ట్ పదహారో లూయి పదహారో లుయ్ అనేవాడు లూయి యొక్క మనుమడు చిన్న వయసులో అధికారంలోకి వచ్చాడు పదిహేనువులు యొక్క మనమడు పదహారో చిన్న వయసులో అధికారంలోకి వచ్చాడు యువకుడు చెంచల స్వభావము ఆయనకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నదంటే లేదు ఏమీ తెలియని వ్యక్తి కాకపోతే మంచి వ్యక్తి మంచి వ్యక్తి యొక్క పదం తప్ప మిగతా ఏది కూడా కనపడదు కాటి యువకుడు అనభవశూన్యుడు దుర్బలుడు చెంచల స్వభావము విఘ్నత అసమర్థత ఆయనలో లోపించిన అంశాలు ఇలాంటి సమయంలో అతను భార్య మని మేరీ ఆంటోనావెట్స్ ఆంటోనేట్ అని ఒక ఆమె యొక్క వ్యవహార శైలి ఎందుకంటే ఈ యొక్క లూయిల కాలంలో ఫ్రెంచి దర్బార్ అనేది అట్టాసంగా భోగల ఒక అద్భుతంగా నిర్మాణం చేస్తూ అంటే మనము ఏడో నిజాము కాలంలో ఏ విధంగా అయితే ఖర్చులు పెట్టారో అంతకు మించిన ఖర్చులు ఎక్కడ పెట్టారంటే ఈ యొక్క ఫ్రెంచి రాజప్రసాదానికి ఖర్చు పెట్టారు మేరీ అంటున్నవెట్టు ఈ యొక్క పదార్వులని తన గుప్పెట్లో పెట్టుకొని ఆమె ఆడంబరాలకు పోయిన నేపథ్యంలో అది ఫ్రెంచి విప్లవానికి దారి చేసింది కానీ ఫ్రెంచి విప్లవానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే ఆర్థిక సంక్షోభం అధిక పన్నులు సమాజంలో వర్గ విభేదాలు అంటే మూడు ఎస్టేట్లు ఉంటే మొదటి రెండు ఎస్టేట్ల మధ్య మూడో ఎస్టేట్ మధ్య వచ్చినటువంటి ఒక తేడాన్ని సమాజంలో వర్గభేదాలుగా మనం భావించవచ్చు అధిక పన్నులు ఆర్థిక సంక్షోభం నాలుగో అంశం ఏంటంటే తత్వవేత్తల యొక్క ప్రభావం తత్వవేత్తల యొక్క సమాజం పైన వాళ్ళు చేసే ఒక ప్రభావం వాళ్ళు రాసిన రచనలు అనేవి ఫ్రెంచి సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయి ఇవన్నీ కూడా ఫ్రెంచి విప్లవానికి కారణమైన అంశంగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మనం ఇప్పుడు నాలుగవ హెన్రీ పద్నాలుగో లువి పదిహేనో లూవి పదహారో లువి గురించి మనం చర్చించే ఒక ప్రయత్నం చేశాం మీకు డిగ్రీ పుస్తకాలలో ఈ సమాచారం చాలా తక్కువగా ఉంటుంది మీకు పీజీ స్టాండర్డ్లో ఉన్నటువంటి అకాడమిక్ పుస్తకాల్లో మాత్రమే ఈ యొక్క సమాచారం అనేది లభిస్తూ ఉన్నది కాబట్టి ఈ అంశాన్ని మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు దాని తర్వాత ఫ్రెంచి సమాజం ఫ్రెంచి సమాజం ఎలా ఉన్నది అన్న ఒకసారి కనుక మనం చూస్తే ఫ్రెంచి సమాజంలో మూడు ఎస్టేట్లు ఉంటాయి మొట్టమొదటి ఎస్టేట్లో మతాధిపతులు రెండవ ఎస్టేట్లో ప్రభువులు మూడో ఎస్టేట్లో సాధారణ ప్రజలు అనేవాళ్ళు కనబడతారు చూడండి మతాధికారులు అనేవాళ్ళు మోటో ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు రెండు వందల ఎనభై ఐదు మంది ఉన్నారు రెండో ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు బహుశా మూడు వందల ఎనిమిది మంది ఉన్నారు సామాన్య ప్రజానికం మూడో ఎస్టేట్ వాళ్ళు ఆరు వందల పదమూడు మంది ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఎస్ ఆరు వందల ఇరవై ఒక్క మంది ఆరు వందల ఇరవై ఒక్క మంది ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి ఆరు వందల ఇరవై ఒక్క మంది కాబట్టి ఈ మూడు ఎస్టేట్లు ఫ్రెంచి సమాజం అనేది మూడు భాగాలుగా ఉంది మతాధికారులు అడగవచ్చు నెంబర్ కూడా అడగవచ్చు కాబట్టి చాలా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలా మతాధికారులు మూడో ఎస్టేట్లో రెండు వందల ఎనభై ఐదు రెండవ ఎస్టేట్లో మూడు వందల ఎనిమిది మూడో ఎస్టేట్లో ఆరు వందల ఇరవై ఒక్క మంది ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి మతాధికారులు ప్రభువులు అనేవాళ్ళు ఈ రెండు వర్గాల వాళ్ళు అంటే మొదటి రెండే స్టేట్లు అనేవాళ్ళు పన్నులు చెల్లించే అవసరం లేదు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు వీళ్ళకి అన్ని రకాల మినహాయింపులు ఉంటాయి రాజ్యం నుంచి ఎన్ని రకాల మినహాయింపులు వస్తాయో అన్ని రకాల మినహాయింపులు ఉంటాయి వీళ్ళల్లో ఉన్న లక్షణం ఏంటంటే భోగ లాలసత ఇష్టారాజ్యంగా ఎంజాయ్ చేస్తూ పన్నులు వసూలు చేస్తూ పబ్బం గడుతున్నటువంటి ఒక స్వాధికార వర్గము ప్రివిలేజ్డ్ క్లాసెస్గా గుర్తించబడ్డ వాళ్ళ అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అన్ని రకాల మినాయింపులు వీళ్లకు లభించిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి వీళ్ళ జనాభా ఎంత సార్ అంటే జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే ఫ్రెంచి సమయానికి ఫ్రెంచి యొక్క జనాభా ఎంత అంటే రెండు కోట్ల నలభై లక్షలు రెండు కోట్ల నలభై లక్షల మంది ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు రెండు కోట్ల నలభై లక్షల మంది ఫ్రాన్స్ జనాభా ఉంటే దాంట్లో నూట ముప్పై లక్షల మంది మతాధిపతులు నూట నలభై లక్షల మంది ఎవరు అంటే మనకు సారీ లక్ష ముప్పై వేల మంది మతాధిపతులు లక్ష ముప్పై వేల మంది లక్ష ముప్పై వేల మంది మతాధిపతులైతే లక్ష నలభై వేల మంది ప్రభువులు మొత్తం కలిపిన వీళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే కేవలం ఒక్క శాతం మాత్రమే కానీ ఒక్క శాతం ఉన్న వీళ్ళు అన్ని రకాల మినాయింపులు పొందుతూ పన్నులు కట్టకుండా ఎంజాయ్ చేస్తూ జల్సాలు చేస్తూ రాజరికానికి మడుగులొత్తుతూ సమాజాన్ని పీడన గురి చేసిన వ్యవస్థ కొనసాగింది ఇక్కడ పద్దెనిమిదవ శతాబ్దంతోనే వ్యవస్థ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతే భారతదేశంలో మాత్రం వ్యవస్థ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు కొనసాగింది అంటే భారతదేశంలో ఆధునిక యుగం వరకు కూడా పద్దెనిమిదవ శతాబ్దం కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా ఈ ఫ్రెంచి సమాజం ఇలాంటి వ్యవస్థ ఉందో అలాంటి వ్యవస్థ ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి భారతదేశంలో పారిశ్రామిక విప్లవ ప్రపంచాలు ఆలస్యంగా ఉంటుంది భారతదేశంలో మధ్యయుగం అనేది మళ్ళొక నూట యాభై సంవత్సరాలు ఇంకా ముందుకు జరిగిన అంశాలు మనకు కనబడతాయి కానీ ప్రపంచ చరిత్రను గమనించేటప్పుడు భారతదేశ చరిత్రను కూడా మీరు గమనించగలిగితే ఈజీగా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయండి కాబట్టి చర్చిల ఆధీనంలో దాదాపుగా ఇరవై శాతం భూభాగం ఉంది ఆ ఇరవై శాతం భూభాగం వాళ్ళు పన్నులు కట్టరు కానీ సామాన్య ప్రజలకెళ్ళి చర్చికి ప్రత్యేకంగా టైట్స్ అనే ఒక పన్నును వసూలు చేస్తూ ఇబ్బందులు పాలే అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అయితే మనకు స్వాధికార వర్గం అసాధికార వర్గం అని రెండు వర్గాలుగా మనము పిలిచే ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి స్వాధికార వర్గం స్వాధికార వర్గం ఈ వర్గంలో ఎవరున్నారంటే మతాధిపతులు ఉన్నారు ప్రభువులు ఉన్నారు మొదటి రెండు స్టేట్ల వాళ్ళు స్వాధికార వర్గం అయితే రెండో వర్గం స్వాధికార రైత వర్గం స్వాధికార రైత వర్గం అంటే ఈ రెండు వర్గాలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా స్వాధికార రైత వర్గంలోనే కొనసాగుతారు వాళ్ళు ఎక్కువగా మధ్యతత్తి వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ స్వాధికార వర్గ స్వాధికార రైతు వర్గంలో ఉన్నట్టు వాళ్ళు ఎవరంటే వర్తకులు ఉన్నారు బ్యాంకర్లు ఉన్నారు ఉత్పత్తిదారులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు అధ్యాపకులు ఉన్నారు రచయితలు ఉన్నారు ఈ వర్గాన్ని ఏమంటామంటే బూర్జువా వర్గము మేధావి వర్గంగా పిలుస్తాము ఈ మేధావి వర్గమే ఫ్రెంచి సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసింది ఫ్రెంచి ప్రజలను మేల్కొల్పింది వాళ్ళ హక్కుల గురించి తెలియజేసింది ఇక్కడ రచయితలు అనేవాళ్ళు తమ పుస్తకాల ద్వారా పుస్తకాల ద్వారా మొత్తం వ్యవస్థనే మార్చివేసి ఒక ప్రయత్నం చేశారు దాంట్లో ఒక మాంటెస్క్ ఒక వాల్టేరు ఒక రూసో ఒక రూసో వాల్టేరు మాంటెస్క్ అనే వాళ్ళు ఫ్రెంచి సమాజం పైన తమ పుస్తకాల ద్వారా రచనల ద్వారా సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇక్కడ ఇవన్నీ అంశాలు మీరు పరిశీలించే ఒక ప్రయత్నం చేయాలా వీళ్ళందరూ పోనంటే అంటే మొత్తంగా ఈ నాలుగో మూడో వర్గంలోనే మొత్తం వీళ్ళందరూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ కర్షకులు అనేవాళ్ళు దాదాపుగా తొంభై శాతం మంది ప్రజలు మరి కర్షకుల యొక్క లక్షణాలు ఏంటి అంటే వీళ్ళు కేవలం పన్నులు మాత్రమే చెల్లించాలి సౌకర్యాలు పొందుతారు అంటే ఎలాంటి సౌకర్యాలు పొందరు పన్నులు చెల్లించాలి దుర్భర జీవితం దుర్బర జీవితం ఆకలితో మరణించడం ఆకలితో మరణించడం పన్నులు కట్టడం వివక్షత సామాజిక వివక్షత ఇవన్నీ కూడా ఈ నాలుగో వర్గమైన కర్షక వర్గంలో ఉన్నది అయితే పంతొమ్మిది పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో మరొక అంశం ఏంటంటే తీవ్రమైన కరువు వచ్చింది ఫ్రాన్సులో ఫ్రాన్సులో పదిహేడు వందల ఎనభైలో తీవ్రమైన కరువు వచ్చింది ఆ కరువు కారణంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలంతా ప్యారిస్ పట్టణానికి తరలి వచ్చారు దాదాపుగా ఇక ప్యారిస్ పట్టణంలో ఆరు లక్షల జనాభా ఉంటే లక్ష మంది వరకు ఆకలితో అలమటిస్తూ ఇబ్బందులు పడ్డ సందర్భం ఆ ప్యారిస్కు తల్లి వచ్చిన సమాజం అందరూ కలిసి ఇక్కడ ప్యారిస్ ఆకలి యాత్రగా టెన్నిస్ కోర్టు శబదంగా కోట పతనంగా మారిపోయిన అంశానికి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఫ్రెంచి విప్లవంలో ఈ యొక్క ఫ్రాన్స్లో ప్యారిస్ పట్టణం అనేది చాలా ప్రముఖ పాత్ర పోసిన అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఫ్రెంచి సమాజానికి సంబంధించినటువంటి అంశాలుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఎస్టేట్లు ఎన్ని ఉన్నాయండి మూడు ఎస్టేట్లు అన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలా మతాధికారులు ఎస్టేట్ ప్రభువులు రెండో ఎస్టేటు సామాన్య ప్రజలు మూడో ఎస్టేటుగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మొదటి రెండు వర్గాల వల్ల అన్ని రకాల సౌకర్యాలు పొందుతూ ఎలాంటి పండులు కొట్టకుండా భోగల ఆలస్యతో కొనసాగిన సందర్భం మనకు కనబడుతుంది ఇక మిగిలినటువంటి ఆ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు పండులు కడుతూ జీవచ్ఛాలుగా కొనసాగుతూ ఆకలితో అలమటిస్తూ ఇబ్బందులు పడ్డ వ్యవస్థ ఆ ఇబ్బందులు పడ్డ వ్యవస్థని తత్వవేత్తలు అనేవాళ్ళు రచయితలు అనేవాళ్ళు న్యాయవాదులు అనేవాళ్ళు ప్రభావితం చేసి ఒక్కసారిగా ఎగిసిపడిన మహా ఒక వ్యవస్థలాగా మార్చి ఫ్రాన్స్ రాజ్యాన్ని ఫ్రాన్స్ వ్యవస్థనే మార్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఉన్నటువంటి సందర్భం నెక్స్ట్ మనము మరొక అంశం ఏంటంటే ఆర్థిక సంక్షోభం ఈ ఆర్థిక సంక్షోభం గురించి మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు ఈ కాలంలో ఆర్థిక మంత్రులు అనే వాళ్ళని మార్చి మార్చి చేసే ఒక ప్రయత్నం చేశారు ఆర్థిక సంక్షోభాన్ని తలెత్తినది ఎవరున్నారు అన్నప్పుడు ఒకసారి కనుక మనం చూసే ప్రయత్నం చేస్తే టర్గోట్ టర్గోట్ అనే ఒక మంత్రి ఉన్నాడు ఇతన్ని తొలగించి నెక్కర్ ఒక బ్యాంకర్ అయినటువంటి నెక్కర్ని మంత్రిగా చేశారు కానీ నెక్కర్ అనే వ్యక్తి పది సంవత్సరాల పాటు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు ఆర్థిక మంత్రిగా ఉండి అప్పులు తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ దేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టాడు బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ లెక్కలని అప్ప చెప్పాడు ఆ బడ్జెట్ లెక్కలల్లో ప్రధానంగా ఏమున్నదంటే ఈ యొక్క రాజకుటుంబం పెట్టే జలసాలు రాజకుటుంబం యొక్క రాజ వర్సైల్స్ యొక్క రాజప్రసాదం పెడుతున్నటువంటి డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్న వివరాల మొత్తం కూడా ప్రజలకు తెలిసింది ఈయన బడ్జెట్ని ప్రవేశపెట్టిన కారణంగా ఈ విషయం ప్రజలందరికీ అర్థమై అసలు ఫ్రాన్స్ అనే వ్యవస్థకి ఆర్థిక దివాల గల కారణం ఎవరంటే రాజకుటుంబం అని అర్థమైపోయింది కాబట్టి ఈ నేపథ్యం విషయం బయటికి పొక్కిన నేపథ్యంలో ఈ నెక్కర్ అనే వ్యక్తిని మేరీ ఆంటోనావిట్ పదారోల యొక్క భార్య అతని యొక్క కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ రాజప్రసాదం యొక్క డబ్బులు మొత్తం బహిరంగ పరిచినటువంటి నెక్కర్ని కంప్లీట్గా పదవికెళ్ళి తొలగించారు పదవికి వెళ్ళి తొలగించి కలోన్ అనే ఒక మరొక మంత్రిని తీసుకొచ్చారు కానీ కలోను కూడా తన శక్తి సామర్థ్యాల మేరకు అధికరుణ అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు కానీ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమైపోతే మళ్ళీ ఈ కలోను స్థానంలో మళ్ళీ నెక్కర్ అనే వ్యక్తి మళ్ళీ ఆర్థిక మంత్రి అయిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఆ నెక్కరు కూడా కాపాడలేకపోయాడు కాబట్టి ఆర్థిక సంక్షోభం మంత్రుల అంశానికి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు ఇలాంటి సమయంలో ఫ్రెంచి తత్వవేత్తలు అనే వాళ్ళు ఎంత ప్రభావితం చేయాలో అంత ప్రభావితం చేశారు కాబట్టి ఫ్రెంచి సమాజాన్ని ప్రజలని పరిగెత్తే ప్రజలుగా మార్చిన వాళ్ళు ఎవరంటే తత్వవేత్తలు ఆ తత్వవేత్తలలో ప్రధానంగా మాంటెస్క్ కనబడతాడు వాల్టేర్ కనబడతాడు అదే మాదిరిగా మనకు రూసో అనే వ్యక్తి కనబడతాడు కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు వాళ్ళ గురించి మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే మాంటెస్క్ ఏం రాశాడు అంటే స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథాన్ని రాశాడు మాంటేస్కి ఏం రాసిండు స్పిరిట్ ఆఫ్ లాస్ అని రాశాడు ఈ స్పిరిట్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ లాస్ అనే ఒక పుస్తకంలో ఏ పుస్తకం అండి ద స్పిరిట్ ఆఫ్ లాస్ మీకు పొలిటికల్ సైన్స్లో కూడా ఈ బిట్ అనేది మనకు కనబడుతుంది అక్కడ నేను అధికార వికేంద్ర అంటాడు అధికార వికేంద్రీకరణ అంటే రాజు చేతుల్లోనే న్యాయ వ్యవస్థ ఉంటుంది రాజు చేతుల్లోనే కార్యవర్గం ఉంటుంది రాజు శ్రేస్సులోనే మొత్తం వ్యవస్థ ఉంటుంది అంటే అలా రాజరికం స్థానంలో అధికార వికేంద్రీకరణ జరగాలని అధికార వికేంద్రీకరణ గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరంటే శాసనవర్గము కార్యనిర్వహణ వర్గము మరియు న్యాయవర్గము అని మూడు వర్గాల కింద అధికార వికేంద్రీకరణ జరగాలని వ్యక్తి స్వేచ్ఛ ఉండాలని ఈయన భావించాడు ఈ వ్యక్తి స్వేచ్ఛ విషయంలో బ్రిటన్ ఒక స్ఫూర్తిదాయకమైన దేశంగా ఆయన పేర్కొన్నాడు ఎందుకంటే బ్రిటన్లో కొంచెం ప్రజాస్వామ్యాన్ని పాడవిళ్ళుతుంది వ్యక్తి స్వేచ్ఛని కొనసాగుతుంది కానీ అధికార వికేంద్రీకరణ మధ్య అధికార వికేంద్రీకరణ మధ్య స్వేచ్ఛ ఉండాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకు మాంటెస్క్యూ అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఈయన ప్రధానంగా పౌరుల స్వేచ్ఛ గురించి ప్రధానంగా పేర్కొన్న వ్యక్తి ఎవరంటే మాంటెస్క్యూ కాబట్టి మాంటెస్కి యొక్క స్వీట్ ఆఫ్ లాస్ అనే పుస్తకం అత్యంత ప్రభావితం చేసిన పుస్తకంగా అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి పదిహేడు వందల యాభై ఐదులోనే మరణించాడు కానీ ఆయన రచనలు ఈ ఫ్రెంచి సమాజంపై ఎంతో ప్రభావితం చేసే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ఈయన చర్చి లొక్క దురాగతాలను విమర్శించాడు ఇంగ్లాండ్ ప్రభుత్వాన్ని ప్రశంసించాడు వ్యక్తి స్వేచ్ఛను కోరుకున్న వ్యక్తిగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టర్గోట్ అనే ఒక ఆర్థిక మంత్రి నెక్కర్ అనే ఒక ఆర్థిక మంత్రి కలోని యొక్క ఆర్థిక మంత్రి మూరు ముగ్గురు ఆర్థిక మంత్రుల పేరు గుర్తుపెట్టుకోండి అదే మాదిరిగా కోల్బర్ట్ అనేటువంటి ఒక ఆర్థిక మంత్రి పేరు కూడా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యాన్ని కనుక మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఫ్రెంచిలో మొత్తం ఆర్థిక సంక్షోభాన్ని ఆ తల్లెత్తిన అంశాన్ని చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఎందుకు ఆర్థిక సంక్షోభం తల్లెత్తిందన్న కాన్సెప్ట్ కనుక మనం చూసే ప్రయత్నం చేసినప్పుడు ప్రధానంగా మూడు యుద్ధాలు ఏంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం సప్తవర్ష సంగ్రామం అమెరికా స్వాతంత్ర యుద్ధం ఈ మూడింటి ద్వారా మనకు ఈ కాలంలో నిర్మించిన నిర్మాణాలు యుద్ధాలు ఇవన్నీ ఆర్థిక సంక్షోభానికి గల కారణాలైనాయి దానితో పాటు రాజ కుటుంబ విలాసాలు ఆడంబరాలు రుణభారం ఎంత అంటే మూడు బిలియన్లు లివర్స్కు వేరిపోయింది పదిహేడు వందల ఎనభై ఆరు నాటికి సాధారణంగా కోటి నూట ఇరవై ఐదు మిలియన్స్ల అప్పు ఉంటే ఇది ఎనభై ఆరు నాటికి మూడు బిలియన్లు లివర్స్కు దాడిపోయి నిత్యావసరాలు మొత్తం ధరలు ఆకాశాన్ని అంటి పదిహేడు వందల ఎనభై ఎనిమిది వచ్చిన కరువు గ్రామీణ ప్రాంతాలకెళ్ళి వలస ఇవన్నీ ఫ్రెంచి విప్లవానికి ముందు జైన సంఘటనలుగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి ఇవన్నీ కూడా మనకు ఎందుకంటే వాళ్ళ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతలేరు ఆప్షన్ల రూపంలో ఇస్తున్నారు ఈ కింది వాళ్ళు సరికానిది అంటున్నారు ఈ కింది వాళ్ళు సరి అయినది అంటున్నారు కాబట్టి ఫ్రెంచి విప్లవానికి కారణాలలో సరికానిదేమిటని వచ్చిన అడిగే అవకాశం ఉంటుంది దాంట్లో కొంత కారణమైనది కూడా నాలుగిట్లో ప్రధానమైన కారణాలు మూడు కనబడితే నాలుగు కొంత కారణమే కనబడుతుంది ఆ కొంత కారణాన్ని మనం ఎలిమినేట్ చేసి ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి అర్థం చేసుకోండి అటు ప్రాన్సుల్లో ఆర్థిక సంక్షోభం గురించి కొంత అవగాహన చేసుకోవాలా ఒకటి యుద్ధాలు రెండు రాజభవనాల యొక్క నిర్మాణం విదేశాంగ విధానంలో పూర్తిగా విఫలమైనటువంటి పదిహేనవలోవి పదహారవలోవి యుద్ధాలలో ఓడిపోయిన సందర్భాలు మనకు కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకు అమెరికా స్వాతంత్ర యుద్ధం అనేది పదహారు కాలంలో జరిగితే సప్తవర్ష సంగ్రామం మరియు ఆసియా వారసత్వ యుద్ధం పదిహేను వల కాలంలో జరిగి పదిహేను పద్నాలుగోలు ఈ కాలంలో నిర్మించిన నిర్మాణాలు ఆర్థిక సంక్షోభానికి దారి అంశాలుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు దానితో పాటుగా రాజకుటుంబ విలాసాలుగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి కాబట్టి మాంటేస్కి యొక్క ప్రభావాలు ఇవన్నీ కూడా ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నప్పుడు ఒక మాంటేస్క్ ఒక వాల్టేర్ ఒక రూసో లాంటి వాళ్ళు ఎంతో ప్రభావితం చేసే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు నెక్స్ట్ వాల్టేర్ వాల్టేర్ అనే వ్యక్తి కోరుకున్న అంశం ఏంటంటే ప్రాజ్ఞా నిరంకుశత్వం రాజరికమే ఉండాల కానీ ప్రాజ్ఞా నిరంకుశం ప్రాజ్ఞ అంటే ప్రజల యొక్క శ్రేయస్సును కోరే ప్రభుత్వాన్ని అంటే ప్రాజ్ఞ నిరంక్షి నిరంకుశితంగా పిలిచే ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోండి రష్యాలో ఫ్రెడరిక్ అనే వ్యక్తి ప్రాజ్ఞా నిరంకుశ రాజుగా పనిచేస్తాడు ఆస్ట్రియాలో జోసఫ్ అనే వ్యక్తి ప్రాజ్ఞా నిరంకుశ రాజుగా పనిచేసే సందర్భాలు కనబడతాయి ఇక్కడ అలాంటి ప్రాజ్ఞా నిరంకుశత్వాన్ని కోరుకున్న వ్యక్తి ఎవరంటే వాల్టేర్ ఈయన ఏమంటాడు రాజ్యాంగ వద్ద రాజరికం ఉంటాడు రాజరికాన్ని కోరుకున్నట్టు కానీ రాజ్యాంగ వద్ద రాజరికం ఉండాలి ప్రజలు అనే వాళ్ళకు స్వేచ్ఛ ఉండాలి ప్రజ ప్రజలు అనే వాళ్ళకు పరిపాలన భాగస్వామి ఉండాలి కానీ పరిపాలించేవాడు రాజే ఉండాలని చెప్పిన సందర్భం కూడా అర్థం చేసుకోవచ్చు రాజ్యాంగబద్ధ రాజరికాన్ని కోరుకున్న వ్యక్తి చర్చిలోని పాలన ఎండగట్టాడు వాళ్ళు చేస్తున్నటువంటి పాపాలని బహిర్గత చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరంటే వాల్టేర్ అంశంగా అర్థం చేసుకోవచ్చు వాల్టేరు కూడా పదిహేడు వందల డెబ్బై ఎనిమిది నాటికే మరణించాడు కానీ ఆయనకు ప్రభావాలు అద్భుతంగా పనిచేశాయి ఈయన పద్యం రాస్తాడు గద్యం రాస్తాడు అన్ని రకాల అంశాలని ఒక మాంత్రికుడు ఒక ఇంద్రజాలకుడు రచనలలో ఒక ఇంద్రజాలకుడు ఎవరంటే వాల్టేరు వాల్టేర్ యొక్క ప్రభావం రాజరిక ఈ యొక్క ప్రజా ప్రాన్స్ యొక్క రాజరికం పైన ఎంతో ప్రభావితం అంశాన్ని అర్థం చేసుకోవచ్చు వాల్టేర్ అయితే ఎక్కడైతే వదిలిపెట్టాడో వదిలిపెట్టినని ముందు తీసుకుపోయినటువంటి సమాజం మొత్తం ఇక్కడ ఏమంటాడు అంటే వ్యక్తి స్వేచ్ఛ కోరుకున్నాడు కానీ రూస్ ఏమంటాడంటే సమాజం యొక్క మొత్తం స్వేచ్ఛను కోరుకున్నాడు సమాజం అనేది మొత్తం వ్యవస్థగా అన్ని రకాల ఒక బద్దుడైనటువంటి సమ రాజరికంలో బద్దుడై ఉన్నాడు విశృంఖులత్వం కొనసాగుదానికి వెళ్ళి మొత్తంగా పూర్తిగా స్వేచ్ఛ రావాలని కోరుకున్న వ్యక్తి ఎవరంటే రూసు అంశంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి వాల్టేర్ రాసినటువంటి గ్రంథాలు ఏమిటంటే ఇక్కడైనా రాజ్యాంగ వద్ద రాజరికం చెప్పిన నేపథ్యంలో ఒక పాయింట్ చెప్పింది అంటే వంద ఎలకల కన్నా సింహం మిన్న ఆ నేపథ్యంలో అంటే ప్రాజ్ఞా నిరంకుశత్వానికి ఉదాహరణగా ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే వంద ఎలకల కన్నా ఒక సింహం మిన్న అన్న నేపథ్యంలో చెప్పిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన రాసిన గ్రంథాలు ఫిలాసఫికల్ డిక్షనరీ లెటర్స్ డి ఆంగ్లికిస్ట్ లెటర్స్ డి అనే ఒక గ్రంథాన్ని రాశాడు పిలాసిమికల్ డిక్షనరీ అనేక రెండు గ్రంథాలను రాసిన అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది వాల్టేరికి సంబంధించిన కాన్సెప్ట్ గా గుర్తుపెట్టుకోండి ఇక ఫైనల్గా మరొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే రూసో రోసోని ఏమంటామంటే ఫ్రెంచి విప్లవానికి ఒక పితామావుడిగా చెప్పి వ్యక్తివరంటే వ్యక్తి ఎవరంటే రూసో ఆయన రాసిన గ్రంథం సోషల్ కాంట్రాక్ట్ సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంలో ఆయన ఏమంటాడంటే మానవుడు పుట్టుకతో స్వతంత్రుడు పుట్టినప్పుడు స్వతంత్రుడిగానే ఉన్నాడు కానీ సర్వత్రా సంఖ్యలతో బందీగా మారాడు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే పుట్టుకతో స్వతంత్రుడు కానీ సంఖ్యలతో బందీగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఆ మనిషి అనేవాడు సంఖ్యలతో బందీగా మారినాడు సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంలో సామాజిక ఉడంబడి గ్రంథంలో రాజు అనేవాడు దైవదత్త దైవదత్త స్వీకార పద్ధతి కాదు ప్రజలు అనే వాళ్ళే రాజుకి ఇచ్చిన అధికారం రాజుకి ఇచ్చిన అధికారం ఎవరిచ్చారంటే ప్రజలు ఇచ్చారు దేవుడు ఇవ్వలేదు కానీ ప్రజలు నచ్చిన వ్యక్తిని నిలుపుకునే అధికారాన్ని కలిగి ఉందని టోటల్గా సమాజంలోనే మార్పును తీసుకురావడానికి గల కార కూడా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరంటే రూసో అన్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఆయన రాసినటువంటి సోషల్ కాంట్రాక్ట్ సామాజిక అనే గ్రంథం ప్రజలపైన ఎంతో ప్రభావితం చేసిన అంశంగా అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఒక ఒప్పంద ఫలితం ప్రభుత్వం ఒక ఒప్పంద ఫలితం ప్రజలే సార్వభౌములు పాలకులను తొలగించే అధికారం ప్రజలకు ఉంటుంది అన్న నేపథ్యంలో ఆయన చెప్పిన ఒక గ్రంథమే సోషల్ కాంట్రాక్టు కాబట్టి ప్రభుత్వం ఒక ఒప్పంద ఫలితం ప్రజలే సార్వభౌములు పాలకులు తొలగించే అధికారం ఉంటుందనే నేప నేపథ్యాన్ని అర్థం చేసుకోవచ్చు ఆయన రాసిన మరికొన్ని గ్రంథాలు చూస్తే ది ఆర్జిన్ ఆఫ్ ఇన్ఇక్వాలిటీ ది న్యూ హెలోసి ఎమిల్ అనే ఒక దాంతోపాటు సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాలు రాశాడు ఇప్పుడు మీకు ఇచ్చినప్పుడు మీ అందరికీ ఏం తెలుసు కేవలం సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథం పేరు మాత్రమే తెలుసు కానీ క్వశ్చన్ ఏమంటాడు ఏ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో రూసో రాసినటువంటి గ్రంథం ఏమిటి అంటాడు గ్రంథం ఏమిటి అన్నప్పుడు దాంట్లో ఇక్కడ ఏమంటాడు ఇది ఒక ఏబిసిడి అనుకోండి ఒక ఏబిసిడి అనుకోండి అప్పుడు ఏమంటాడు అంటే ఇక్కడ ఒకటి ఏ మాత్రమే బి డి మాత్రమే సి ఏబిసి మాత్రమే డి పైవన్నీ అంటాడు మనం ఏం చూస్తామంటే ఇక డి అనే ఆప్షన్ని సోషల్ కాంట్రాక్ట్ ఒకటి గుర్తుపెట్టుకొని మిగతాది మనకు కాదు అన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తాం కాబట్టి అప్పుడు తప్పుపోయే అవకాశం ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎమిల్ న్యూ హెలోసీ ది ఆరిజిన్ ఆఫ్ ఇన్ఇక్వాలిటీ ఎమిల్ సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాలు రాసిన వ్యక్తి ఎవరంటే రూసో అన్న అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి రూసో ఒక సామాజిక వ్యవస్థను ఊహించాడు వ్యవస్థలో వ్యక్తి తన శక్తిని దేహాన్ని హక్కులను ప్రజాభిప్రాయానికి దత్తం చేస్తాడని చెప్తున్న సందర్భాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఒక హక్కుల సిద్ధాంతాన్ని ప్రజల యొక్క హక్కుల సిద్ధాంతాన్ని నూరు పోసి సమాజ వ్యవస్థనే మార్చడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరంటే మనకు రూసు అన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు రూసుతో పాటుగా ఇతర మేధాలు డిడోరాటి ఏమంటామంటే డిడోరాటిగా పిలుస్తాం ఆ డిడోరాట్ అనే వ్యక్తి ఎన్సైక్లోపీడియా ముప్పై ఐదు సంపుటాలుగా పుస్తకాన్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేశాడు ఎవరంటే డిడోరాట్ అనే వ్యక్తి విజ్ఞాన సౌరవం ఎంక్లెన్సైక్లోపీడియా అనే దాన్ని ముప్పై ఐదు సంపుటాలుగా తీసుకొచ్చాడు ఇలాంటి చాలామంది రచయితలు ఈ యొక్క ప్రంచి సమాజాన్ని ప్రభావితం చేస్తే ఒక్కసారిగా ఎస్టేట్ జనరల్ని సమావేశపరిచి పన్నులు పెంచాలని పదహారు ప్రయత్నం చేశాడు ఎస్టేట్ జనరల్ సమావేశం ఎప్పుడు జరిగింది పదహారు వందల పద్నాలుగులో జరిగింది సరిగ్గా నూట డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని చెయ్యాలని రాజు ప్రయత్నం చేస్తే ప్రజలు అనేవాళ్ళు ఇక్కడ మొదటి ఎస్టేట్ రెండో ఎస్టేట్ మూడో ఎస్టేటు మూడు ఓట్లు మాత్రమే ఉండాలంటే నాలుగో ఎస్టేట్ సభ్యులు మాత్రం అందరికీ ఎంతమంది వ్యక్తులు ఉన్నారో వ్యక్తిగతంగా ఓటు ఇవ్వాలి కానీ ఎస్టేట్ పరంగా కాదని చెప్పేసి ఆ ఎస్టేట్ జనరల్ సమావేశంకి వెళ్ళి బయటకు వచ్చి టెన్నిస్ కోర్టులో శబదం చేశారు ఆ టెన్నిస్ కోర్టు శబదంగా మారిపోయింది బాస్టల్ కోట పతనం బాస్టల్ కోట పతనం టెన్నిస్ కోర్టు యొక్క సమావేశం దాంతోపాటు ప్యారిస్ స్త్రీల యొక్క ఆకలి యాత్ర దాంతోపాటు భూస్వామ్య వ్యవస్థ రద్దు దాని తర్వాత వచ్చినట్టు పాలకులు రాజుని మరియు రాణిని ఇద్దరిని కూడా ఉరి తీయడం ఇలాంటి అంశాలన్నీ కూడా ఫ్రెంచి విప్లవం యొక్క గమనం తీరు ఫ్రెంచి విప్లవం ఎలా జరిగింది అన్న కాన్సెప్ట్ని నెక్స్ట్ వీడియోలో చూసి ఒక ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు మీకు చెప్పింది ఏంటంటే ఫ్రెంచి విప్లవానికి గల కారణాలు మాత్రమే చూసాం ఫ్రెంచి విప్లవ గమనం ఎలా జరిగింది ఫ్రెంచి విప్లవం యొక్క ఫలితాలు ఏంటివి ఆ తర్వాత నెపోలియన్ ఫ్రాన్స్ని ఏ విధంగా ప్రభావితం చేశాడు ఎందుకంటే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఈ ఫ్రెంచి సమాజంలో న్యాయ వ్యవస్థ పదమూడు న్యాయస్థానాలు ఉన్నాయి ఎన్ని న్యాయస్థానాలు అండి పదమూడు న్యాయస్థానాలు ఉన్నాయి ఈ పదమూడు న్యాయస్థానాలలో ఒకే రకమైన న్యాయం దొరికేది అంటే దొరికేది కాదు ఒక ఏమో ఒక శిక్షకి కేవలం సాధారణ శిక్ష వేస్తే మరో ఏమో అదే అదే తప్పిదానికి ఉరి శిక్ష మనశిక్ష విధించేది అంటే నాలుగు వందల రకాల న్యాయస్మృతులు ఉన్నాయి ఫ్రాన్సులో నాలుగు వందల రకాల న్యాయస్మృతులు ఉన్నాయి డికాషే సెట్ అనే ఒక కరపత్రం ఇచ్చేసి దాంట్లో శిక్ష విధించే ఒక ప్రయత్నం చేసేవాళ్ళు న్యాయ న్యాయస్మృతులు ఏంటి ఫ్రెంచ్విప్ల యొక్క గమనం ఎట్లా జరిగింది అలాంటి అంశాలని నెక్స్ట్ వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం కాబట్టి పద్నాలుగో లూయి అనే వ్యక్తి ఏమంటాడంటే నేనే రాజ్యం అంటాం పదేను ఏమంటాం ఏమంటామంటే మగుల కాలం అంటాం నా తర్వాత ప్రళయం వస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే పదా పదిహేనులువికి అర్థం చేసుకోవచ్చు పదారోలువి కాలం నిజంగానే ప్రళయం వచ్చింది ఆ ప్రళయమే ఫ్రెంచి విప్లవం అన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలించిన వంశం బూర్వను వంశం రష్యాను పరిపాలించిన వంశం రోమన వంశం వంశాల గురించి ఒక విప్లవ గమనం గురించి దాంట్లో మీరబు అయితే ఎందుకంటే అమెరికా యొక్క విప్లవ ప్రభావం అనేది ఫ్రెంచి విప్లవం పైన చాలా ప్రభావితం చేసింది అయితే అనే వ్యక్తి అమెరికా విప్లవంలో పాల్గొని ఇక్కడ ఫ్రెంచి ప్రజల్ని ప్రభావితం చేసి ఆ ఫ్రెంచి ప్రజలకు నాయకత్వం వహించిన వ్యక్తి వ్యక్తే అలాగే మీరబు రాబిస్పియరు డాంటను ఈ యొక్క వ్యక్తులు అనేవాళ్ళు ఏం చేశారు గిల్టన్ అంటే ఏంది ఆ గిల్టన్ మాదం రోలాండ్ లాంటి యొక్క వ్యక్తులను కూడా ఆ మన శిక్ష విధించిన అంశాలు మనకు కనబడతాయి కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం కానీ బ్రెంచి విప్లవని గల కారణాలని ఈ వీడియోలో మనం చూసాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం